ఉద్యోగస్తులు ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మీరు నిన్నటి వరకు ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు. మరి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు మీరు ఉద్యోగాలకు వచ్చారు, మీ సమస్య పరిష్కారైంది. కానీ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఎంతమంది కష్టపడుతున్నారు, ఆకలి చావులు చేస్తున్నారు, ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు? నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెన్ డౌన్ చేయమని నేను అడగట్లేదు. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులారా, నడతబులారా, నా చెల్లెళ్ళారా, మీరు ఆ రోజు తెలంగాణ కోసం రోడ్ల మీదకి వచ్చారు, జేసీ ఫామ్ అయింది, ఉద్యమం చేస్తారు, ఏదో తిరిగారు ఆ రోజున్న ప్రభుత్వాలకి. ఇవాళ ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు చేస్తుంది, దోపిడీ చేస్తుంది, యువకుల్ని తప్పుదారి పట్టిస్తుంది, యువకులు చనిపోయేటట్టు కూడా చేస్తుంది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే యువకులు మీరేం చేయాలి? ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేయమని నేను అడగట్లే, కానీ మీలాగా మీ తమ్ముళ్ళు వాళ్ళు రోడ్డు మీద నుంచున్నారు, వాళ్ళ కోసం మీ వాయిస్ ఇవ్వండి, మీరు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు 1 గంట సేపు బయటకు వచ్చి, కేసీఆర్ గారు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇవ్వండి అని మీరు వాయిస్ రేజ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే ఉద్యోగస్తులందరూ ఇవాళ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు మీ బాధ్యత. మీ తమ్ముళ్ళు కష్టపడుతున్నారు, చనిపోతున్నారంటే ధైర్యం చెప్పండి, వాళ్ళకి ధైర్యం నింపడానికి వాళ్ళ బీజేపీ ముందుకు వచ్చింది, దీక్ష చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. అదేవిధంగా మరి ప్రభుత్వంలో ఉన్నాగా ఉద్యోగులు మీరు కూడా ఆ యువకుల కోసం, నిరుద్యోగుల కోసం, తమ్ముళ్ళారా మీరు చావబాకండి, మీకోసం మేము కేసీఆర్ మీద మేము వాయిస్ రేస్ చేస్తాం, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులందరూ మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నిరుద్యోగులకి నేను చెప్తుంది ఒక్కటే, ఆత్మహత్యలు చేసుకోబాకండి. ఏ పౌరుషం, ఏ రోషం, ఏ ధైర్యంతో ముందడిగేసి తెలంగాణ కోసం పోరాడారో ఆ పోరాటం ఇప్పుడు చేద్దాం. మీరు తలుచుకుంటే మీరు ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ధైర్యం, సత్తా మీ అందరు యువకులకు ఉంది కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నేను. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి, ఉద్యమం చేద్దాం కలిసికట్టుగా. మీకోసం భారతీయ జనతా పార్టీ ఉంది అనేది కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా దయచేసి ప్రతిరోజు 1 గంట సేపు ఆ యువకుల కోసం రోడ్డు మీదకి వచ్చి మీరు చచ్చిపోవద్దు, మీకోసం మేము పోరాడతామని ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా, ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు మీ వాయిస్ రేస్ చేయాలి, వాళ్ళకి ఒక ధైర్యం నింపాలి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ